ఒకసారి దిశా పేపర్ లో చాలా కీలకమైనటువంటి వార్తలు ఉన్నాయి. దిశా పేపర్ లో వార్తలను ఒకసారి చూద్దాం. మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం? భారత్ లో ఇలాంటి విచారకరం రెచ్చగొడితే ఉప ప్రయోగమా? పిటిషన్ పై స్పందన తెలియజేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు. విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆందోళన. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్. ఎస్ఐ విభాగంలో 46.80% కానిస్టేబుల్ కేటగిరీలో 31.39% పాస్. పిఎంటి పిఈటి టెస్టులకు 55,07,840 మందికి అర్హత. అంటే ఇప్పుడు మళ్ళీ ఇలా ఫిల్టర్ చేస్తారు. పార్ట్ టూకు ఈ నెల 27 నుంచి దరఖాస్తులు. టిఎస్ ఎల్పిఆర్బి వెల్లడి. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ పదవులు ప్యాకేజీలు చేరికలపై టీఆర్ఎస్ స్పెషల్ ఆపరేషన్. బలహీనతలే గులాబీ పార్టీకి అస్త్రాలు. ట్రబుల్ షూటర్కే మళ్ళీ బాధ్యతలు. మళ్ళీ ట్రబుల్ షూటరే అక్కడికి వచ్చిండు. చూసుకో, ఇటు జగదీశ్వరరెడ్డి కాక అప్పచెప్తే ఇట్లా జగదీశ్వరరెడ్డి జగదీశ్వరరెడ్డికి పైసలు ఖర్చు పెట్టమని ఇస్తే ఏం చేస్తున్నట్టు ఎరికేనా? ఇట్లా పిడికెడి బియ్యం పట్టుకొని ఓటర్లకు ఎదదలు అంటే ఇట్లా అని ఇటు తల్లుతున్నట. ఇటు నాలుగు పోతున్నాయట. దూరం తల్లుతున్నట్టుగా పిడికెడి బియ్యం పట్టుకొని జగదీశ్వరరెడ్డి ఏం చేస్తున్నాడు? పిడికెడి ఈ పైసలన్నీ ఇట్లా పట్టుకొని ఇట్లా అటుపోతున్నాయట. గిజలే ముగడి పోతున్నాయి, పిడికెడేమో ఎక్కకపోతున్నాయట. ఓరి రాయన ఇది కుప్ప పుస్తుందని ఆఖరి పల్ల రంగంలోకి దిగిరు. మంచిగా ఉండదు కథ. చేరికలపై టీఆర్ఎస్ స్పెషల్ ఆపరేషన్. బలహీనతలే గులాబీ పార్టీ అస్త్రాలని చెప్పారంటా ఉన్నారు. కేసీఆర్ డైరెక్షన్ లో హరీష్ గ్రౌండ్ వర్క్. బూడిద దాసో స్వామి గౌడ్ జాయిన్. వారం రోజుల్లో ఇంకొంత మంది గాలం. మునుగోడు బైపోల్ ఇజ్జత్ కా సవాల్ అంటూ ఈ హరీష్ రావు వస్తే ఈ చిన్న కదలిక, లేకపోతే ఈత లేదు. ఇక సొంత గూటికి స్వామి గౌడ్ దాసోజు. గులాబీ పార్టీలో చేరిన ఇరువురు నేతలు విరోచిత పోరాటం చేశారు. కేటీఆర్ విభజన హామీలు నెరవేర్చలే. స్వామి గౌడ్ తెలిసో తెలియకో పార్టీని వీడానని చెప్పి శ్రవణ్ గౌడ్ అంటూ ఉండే. అయితే ఎట్లా వినవనే తర్వాత కానీ మొత్తానికైతే మామూలు ట్రోల్ అయితే లేదు. శ్రవణ్ది ఇగో సమాజం కోసం ఇటు నడుస్తా ఉంది. బాగా ట్రోల్ అవుతుంది. స్వతహాగా ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా పనిచేసినాను చిన్నప్పుడు. తర్వాత విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం చదువుకునేంత వరకు కూడా పనిచేసినాను. ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా పనిచేసినాను. కాబట్టి ఇవాళ సొంత ఇంటికి వచ్చినటువంటి ఒక భావనతో ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అవుతా ఉన్నాను. మిత్రులారా, ఏప్రిల్ 12, 2014 ఆవేశంతోటోనూ అనాలోచితంగానూ ఆ రోజు నేను కన్నతల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజిక అస్తిత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత దాదాపు ఇప్పుడు 8 సంవత్సరాల 7 నెలల తర్వాత నా సొంత ఇంటికి నేను మళ్ళా ఏది సొంత ఇల్లు ఎవరికి అర్థమైతే లేదు. సొంత ఇల్లు ఏందో ఇక మొత్తానికి ట్రోల్ అయితే గట్టి చేస్తుంది. ఇక అది అట్లా ఉంటే ఇక సిపిఎం పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కింద ఎట్లుందో చూడు. ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న వెంకరెడ్డి అన్న? ఇప్పుడు ఏంటంటే అసలు మేము ఒకటి అన్న, మా జెండా వాళ్ళు పట్టుకోవట్లేదు, వాళ్ళ జెండా మేము పట్టుకోవట్లేదు అన్న. ఓకే, ఎందుకన్నా? ఒక భార్య భర్తను పెళ్లి చేస్తామన్నా పెద్దలు, ఒక దగ్గర కలిపి మంచిగా సంసారం చేసుకొని ఒక పిల్లో పిల్లగాడ కనండి అని చెప్పి చేస్తామన్నా. ముట్టుకున్నట్టే ఉంటుంది, ఎవరికొరు ముట్టుకోవడం తప్పదు. అది బెడ్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసి కూర్చుంటే పిల్లలు ఎట్లయితారన్నా? ఒకటే భార్య కదన్నా, భార్య భర్తలు సంసారం చేస్తే పిల్లలు అవుతారు కదన్నా. ఇక్కడ జరిగే విషయం కూడా అదే ఉన్నా. ప్రతి ఊర్లో ఎవరు జెండా ఎవరు పట్టుకోవట్లేదన్నా. ఒకప్పుడు మేము ఏం చేసినామన్నా, టీడీపీ కమ్యూనిస్ట్ సిపిఐ మూడు అలయన్స్ ఉన్నాయి కేంద్రం. మూడు జెండాలు పెట్టుకొని ఒక జీపు తెట్టుకొని తిరిగినాం. వాస్తవం అది ఇంత ముందు అవును. ఇప్పుడు అన్న వాళ్ళ జెండా ఉంటది, మా జెండా ఉండదు. కార్యకర్త కూడా అందరు కార్యకర్తలు రెండు జెండాలు పట్టుకోవాలన్నా. దోస్తాన్ అలయన్స్ అంటే అదే కదా. అది పట్టుకోవట్లేదు. నీ జెండా నేను పట్టుకుంటా, నా జెండా నేను పట్టుకోవాలి. ఓడిచిపోయింది ఆడ టీఆర్ఎస్ పని.
మాకు టిఆర్ఎస్ కూల్పాలు పెట్టిరు ఇక్కడ పిల్లయింది గాని అసలు కార్యక్రమం అయితలేదు. అవమానం ప్రతీకారం నేషనల్ పాలిటిక్స్ టైమ్ లో పెద్ద జలక్ కసితో కాషాయ నేతలను పార్టీకి లాగే ప్లాన్. టిఆర్ఎస్ కు మునుగోడులో ఓటమి గుబులు, ఆఖరి పోరాటంగా చేరికలపైనే ఫోకస్. సీఎం ఢిల్లీలో ఉన్నప్పుడే బీజేపీలోకి బురా. ఏం చేసినా ఇది ఇజ్జత్ కా సవాల్. సాధుకుంటారా చంపుకుంటారా? మునుగోడు చేతుల్లో తెలంగాణ భవిష్యత్తు. టిఆర్ఎస్ గెలిస్తే ప్రజల బతుకులు బర్బాద్. హీరోల విలన్లు కావాలా తెలుసుకోవాలి. కాక్టైల్ పార్టీలో మంత్రుల డాన్సులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం. కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు. మరి రాందానికి ఇంత భయం ఎందుకంటే గిలం చేసుకుని గాలి చేసుకుని ఈ మన పోలింగ్ లో నీకు డిపాజిటే వస్తలేదు. ఈ 101 మంది ఎందుకు ఈ పోలింగ్ లో డిపాజిటే లేదు? డిపాజిటే వస్తలేదు. మునుగోడులో డిపాజిట్ మినిమం 10% దాటితే డిపాజిట్. డిపాజిట్ టిఆర్ఎస్ కి వస్తలేదు. డిపాజిట్ లో గల్లంత అయిపోయింది. సాధుకుంటారా చంపుకుంటారా? మునుగోడు చేతుల్లో భవిష్యత్ అంటే ఇక కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు కూడా రావట. తులం బంగారం ఇస్తే తీసుకోండి, అవి గుజరాత్ నుంచి వచ్చిన పైసలు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట, తులం బంగారం ఇస్తే తీసుకోవాలి. తులం నరిస్తే రెండు తులాలు ఇస్తే ఇంకో డ్రామా. ఈటల షో ప్లాప్. పార్టీలోకి జాయినింగ్స్ లేవు, ఉన్నవారిని కట్టడి చేయలేదు. బూరా చేరే వరకు నో క్లారిటీ. కదలికలు గుర్తించడం లేదు. రాజేందర్ పై అధిష్టానం గుసా. కాషాయ దళంలో అంతర్మనమాట. ఈటల రాజేందర్ను జాయినింగ్ కమిటీ చైర్మన్ వేస్తే జాయినింగ్స్ తక్కువైపోయినా అవుట్ గోయింగ్ ఎక్కువైపోయింది అనేది ఈ వార్త సారాంశం. కాళేశ్వర నిర్మాణంలో భారీ అవినీతి. కాక్కు వైఎస్ షర్మిల ఫిర్యాదు. వివేక హత్య కేసుపై మరోసారి స్పందించిందట. కాక్ డైరెక్టర్ గిరీష్ చంద్ర మృతితో వైఎస్ షర్మిల భేటీ అయింది. ఇక 3 డిఏలు ఇస్తాం. ఆర్టీసీ కార్మికులకు మునుగోడు ఆఫర్. త్వరలో పిఆర్సీపై స్పష్టత. యూనియన్ల పునరుద్ధరణ. చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కార్మిక నేతలతో చర్చలంటూ ఏం లేదు. మునుగోడు ఓట్ల దాకా ఇవన్నీ డ్రామాలు నడుస్తూనే ఉంటాయి. అంతే. అసెంబ్లీ సమీపంలో తుపాకుల కలకలమ. పబ్లిక్ గార్డెన్ లో రివాల్వర్లు చెత్త తొలగిస్తుండగా లభ్యం. తుప్పు పట్టిన 3 ఆయుధాలు అట. రివాల్వర్లు దొరికినాయి. పద్మ వ్యూహంలో రేవంత్. టీపీసీసీ చీఫ్ చుట్టూ చక్రబంధం. బైపోల్ తర్వాత ముంచుతారని ఆవేదన. సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందులు. ఒక్క రోజులోనే వేగంగా మారిన పరిణామాలు. కాబోయే పీసీసీ చీఫ్ తానే అంటున్న వెంకటరెడ్డి. వైరల్ గా మారిన భువనగిరి ఎంపీ ఆడియో అది పాత ఆడియో అని సర్ది చెప్పే యత్నం. ఏఐసీసీకి చేరిన తాజా వ్యవహారం అంటూ ఒక వార్త చూడొచ్చు. నిజంగా ఈ ఆడియో వ్యవహారం మొత్తంలో రేవంత్ కోమటిరెడ్డిని ఇరుక్కున పెట్టిండా, లేకపోతే రేవంత్ను కోమటిరెడ్డి ఇరుక్కున పెట్టిండా, ఇది ఒక్కసారి ఈ ఇందులోకి వచ్చి చెప్పండి. మొత్తం వ్యవహారంలో ఇరకాటంలో పడ్డది ఎవరు? కోమటిరెడ్డి పడ్డట్టు. ఇంకా ఆడియో వ్యవహారంలో వాస్తవానికి ఇక్కడ కూడా ఒకటి కరెక్ట్గా అంతకంటే ముందు రోజు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడము, ఆ రిలేటెడ్ ఆడియో లీక్ కావాలి. ఇది కొంతమంది అనుమానిస్తున్నటువంటి మాట. సరే, ఏదేమైనప్పటికీ ఈ ఆడియో వ్యవహారంలో ఇరుక్కున పడ్డది ఎవరు? పోలింగ్లో పాల్గొనండి. ఓట్లు 812 ఓట్లు. ఓటింగ్లో పాల్గొనండి ప్రజలారా. ఒపీనియన్, మీ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. రైట్, 966. ఆడియో వ్యవహారంలో ఇరకాటంలో పడ్డది ఎవరు? రైట్, 1156 ఓట్లు. ఎవరు ఇరకాటంలో పడ్డారు అనేది ఒకసారి చూస్తే 70% ఇరకాటంలో పడ్డది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే, 30% ఇరకాటంలో పడ్డది రేవంత్ రెడ్డి అనేది ఒక మాట చెప్తున్నాను. ఇది మిక్స్డ్ రిజల్ట్. ఇది చూద్దాం. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు
ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.